సో యాక్చువల్లీ ఏం చేసినా అంటే ఇక్కడ మనకు టెంట్ అవన్నీ ఉండే కదా, ఈ లగేజ్ ఇట్ సైడ్ బ్యాగ్ కూడా ఉండే లూరు, అవన్నిటిని ముందుకు షిఫ్ట్ చేసిన, ఇంత లగేజ్ ముందుకు షిఫ్ట్ చేసేసి దాన్ని ఒక జస్ట్ ఒక రోప్ తోటి కట్టేసిన, కట్టేసి ఇప్పుడు బయలుదేరుతాను. చూడాలి ఇంకా ఎట్లా అవుతుందో. అండ్ ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ కూడా విన్నాము, గ్యాంగ్టాక్ వరకు సైకిళ్లలో నతుల పాస్ వరకు మాత్రం అలో లేదు అని చెప్పేసి అని అన్నారు. ఏం చేయాలో అర్థమవుతుంది. సో భయాన్ని ఇక్కడ పెట్టేసి ఇక మా సామాన్ అంత ఇక్కడ ఉంది. సో సైకిల్ ఏమైంది, చిట్టికి ఏమైంది అనేది నేను చెప్తా. ఇంకో ఇది తిరిగింది కదా క్లియర్గా, ఇది తిరిగింది, అది తిరిగిన తర్వాత క్లియర్గా ఇటు ఇది తిరిగింది, ఈ రెండు తిరిగిన తర్వాత ముచ్చటేంటి, ఇక వెల్డింగ్ అయితే చేయడానికి అయితే లేదు అని చెప్పేసి మేము ఏం చేసినామంటే ఇక ఈ జుగాడు చేపిస్తున్నా, ఈ జుగాడు. కానీ ఇది ఏదైతే ఉందో ఇది కింద టైర్ దాకుతుంది లగేజ్ వేయంగానే. సో ఇప్పుడు ఇదంతా కాకుండా చాలా స్ట్రాంగ్గా ఫిట్గా చేయాలి. వీళ్ళు ఎట్లా వేస్తారు అనేది ఇప్పుడు మ్యాటర్. మామూలుగా సెట్ చేసిండు, సెట్ చేసి ఇది అయితలేదు, ఇది సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ అటు ఆ పని చేయడానికి పోయిండు ఆ కార్ పని. మరి ఇది ఏమవుతుందో నాకైతే అర్థమైతే లేదు. మళ్ళీ మధ్యలో ఇగో ఈ క్యారియర్ ఏదైతే ఉందో అంటే ఇది ఇది టక్కున కిందికి వచ్చేస్తుంది. ఇవి కిందికి వచ్చేయడం వల్ల ఈ క్యారియర్ ఏదైతే ఉందో మనం బరువు పెడతాం కదా కిందికి వచ్చేస్తుంది. ఈ నట్లు ఏవైతే ఉన్నాయో ఇవి టైర్కి దాకుతాను, టైర్ దాకడం వల్ల సైకిల్ అక్కడ ఆగిపోవడం లేదా గర్గర్ గర్ సౌండ్ అని రావడం అనేది జరుగుతుంది. సో ఇది మేరా ఇది నాకు పెద్ద ప్రాబ్లం అయితే చూడండి, దిమాగ్ ఖరాబ్ అవుతాయి అంటాను. నిజంగా అదే పరిస్థితి ఉన్నది ఇక్కడ ఇప్పుడు నాకు. ఫైనల్లీ ఎలా సెట్ చేయించిందో చూడండి మీరు, ఇక్కడ కూడా ఒకటి పెట్టించిన, అంటే ఇక్కడ కూడా ఒకటి స్ట్రాంగ్ ఉండడానికి ఇగో ఇట్లా పెట్టిస్తున్నా. ఇగో ఇట్లా ఎందుకు అని అంటే ఇక పోయే ప్రసక్తే లేదన్నట్టు. ఇగో ఇట్లా ఇట్లా ఎంత తీసుకుంటాడో మనకు తెలియదు కానీ బాగా కష్టపడతాడు. దగ్గర దగ్గర పొద్దుగాలు వచ్చాను నేను, అప్పటి నుండి చేస్తాను మనోడు. अभी तो टूटे गए नहीं, नहीं। चूसर कदा फाइनली मन सैकिल अब मन चिट्टी सारी मन चिट्टी अब सैट हो लगेज अंत तरह एट चूड़ी उंटे मिगता इप्ड मोतम अंड इंकोटे इपड़े मत माउंटेन रोड्स अंड घाटी रोड अंट अंड चालावर रोड बहुत माउंटेन काबट्टी अ నేను అనుకున్న 150 కిలోమీటర్లే కదా 170 కిలోమీటర్లే కదా ఎట్లో ఒకట్లా పోదాంలే అని అనుకున్నా. కానీ ఇవన్నీ చెప్పిన తర్వాత కంపల్సరీ బందోబస్తు వేయించుకుంటేనే బెటరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ తీసుకోబోయే సైకిల్ వచ్చేసి చాలా కాస్ట్లీ ఉన్నది, అది 160,000 నుండి 180,000 దాకా వస్తుంది. అది ఆ సైకిల్ పేరు వచ్చేసి సర్లీ, SURLY. సో సర్లీ అన్నట్టు ఆ బ్రాండు మేము ఫస్ట్ ఆ బ్రాండే తీసుకుందాం అనుకున్నా. అది పర్ఫెక్ట్ టూరింగ్ బైకు, ఇది కూడా టూరింగ్ బైకే కానీ కొంచెం సెమీ టూరింగ్ బైకు. సో ఏంటి అని అంటే మనం రైడ్ చేసేటప్పుడు మనం దేని మీద అయితే ఇప్పుడు యుద్ధానికి పోయేటప్పుడు కత్తి కరెక్ట్ ఉంటేనే కదా యుద్ధంలో గెలవగలుగుతాం. అంటే మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా కత్తి కూడా కరెక్ట్గా మనం సపోర్ట్ చేయాలి. సో ఇక్కడ యుద్ధానికి కత్తి ఎంత ముఖ్యమో గన్ ఎంత ముఖ్యమో ఈ యుద్ధానికి మన చిట్టి అంత ముఖ్యం. చిట్టి పర్ఫెక్ట్ ఉన్నదనుకో, ఆల్రెడీ చిట్టి 1ను మనం అమ్మేసాం తీసేసాం, చిట్టి 2 తెచ్చినాం, చిట్టి 2ని కూడా అమ్మేసే అంత ఓపిక లేదు. మళ్ళీ 160,000 170,000 పెట్టి కొనే అంత
లేదు ఇప్పుడు దీనికి 100000 పడ్డది ఆ మీకు తెలుసుగా మన చిట్టి గురించి దీనికి 100000 పడ్డది ఈ క్యారియర్ కు 5000 6000 పడ్డది ఆ 106000 సో ఈ ఫ్రంట్ క్యారియర్ కి 8800 అంటే 114000 సో దీనికి ఒక 3000 పడ్డది 114 115 106 117000 ఆ సో ఇంకా మొత్తం సెటప్ కి అదొక 20000 దాకా పడ్డది 130000 దాకా ఇక్కడ 117 ప్లస్ 20000 127 అంటే 127000 సో మొత్తం దాకా దీనికి అన్ని కలిపేసి మళ్ళా బ్యాగ్ బయగాని క్యారియర్ కి అయ్యింది దీనికి ఒక 7-8000 అయ్యింది మొత్తం అన్ని సెట్ చేసి ఇపేసి ఇట్లా దగ్గర దగ్గర 150000 రూపాయలు దీనికే అయ్యింది సో మళ్ళీ అంత పెట్టే అంత ఓపిక లేదు అప్పుడే అదే 160000-170000 పెడితే అదే వచ్చేది కానీ 6 నెలలు పడుతుంది అని చెప్పేసి అన్నారు ఫ్యూచర్లో అందరికీ డ్రీమ్ బైకులు కవాసకి నింజాలు టైగర్లు కేటీఎంలు అయితే నాకు డ్రీమ్ సైకిల్ వచ్చేసి సర్లే అన్నట్టు ఫైనల్లీ ఆల్ సెట్ టు గో అన్నట్టు అయిపోయింది చూద్దాం ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎట్లుందో తొక్కుతాంటే ఒకవేళ బాగుంటే బాగుంది లేకుంటే జై సో ఇప్పటి వరకు అయితే సైక్లింగ్ చేస్తున్నా చేస్తున్నంత వరకు అయితే ఇప్పుడైతే సూపర్ బెటర్ అండ్ ఏ ప్రాబ్లం అయితే రాలేదు అండ్ ఇప్పటివరకు హైటే దొక్కిన అనుకోండి ఎక్కడైనా గుంతలు వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నా బట్ అదర్వైజ్ మిగతా అంతా సూపరు చాలా ఉంది చాలా బాగుంది కూడా అండ్ ప్రాబ్లం అయితే ఏం లేదు ఎందుకంటే బందోబస్తుగా సెట్ చేయించినాం కాబట్టి ఇంకో సైకిల్ కూడా కొనే అవసరం ఉందో లేదో నాకు తెలియదు కానీ చూద్దాం ఇన్ ఫ్యూచర్లో ఏమైనా మంచిగా బతికితే మంచిగా ఉంటే అప్పుడు ఏమైనా అప్గ్రేడ్ చేస్తే చేద్దాము అప్పటి వరకు అయితే ఇదే ఇలాంటి జుగాళ్ళు చేసుకుంటూ పోవడమే అతుకుల బొంత లెక్క ఇక చాలామంది అంటున్నారు కదా మీరు సైక్లింగ్ చేసే అంత సీను లేదు అంత ఉంటుంది హిల్స్ అప్పు అని చెప్పేసి అంటున్నారు నాకు ఇంకా భయం పెట్టిస్తున్నారు వాళ్ళు పర్లేదు నేను లడాక్లో దొక్కిన అది అని చెప్పేసి నేనంటే వాళ్ళు ఏమంటున్నారు లడాక్ కన్నా హైట్ ఉంటుంది ఇది నతులా అంటున్నారు చూడాలండి సో దోస్తో ఎంత బాగుంది తెలుసా రైడింగ్ చేస్తూ ఉంటా ఇట్లా హైవే పైన బ్యూటిఫుల్ జోలా జోలమ్మ జోలా వేవేలా జోలా నీలా కన్నులకి ఉద్యమలే అక్కడ మీకు ముందట చూస్తే మొత్తము మౌంటైన్స్ ఉన్నాయి ఆ మౌంటైన్స్ అవి ఎక్కాలి అంట అమ్మ దేవుడా మొత్తం మౌంటైన్సే అదంతా భూటాను చైనా అన్నట్టు బార్డర్స్ అవి మనకి ఇక్కడ నుండే కనబడుతున్నాయి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనము కానీ రైడింగ్ మాత్రం మామూలుగా లేదు ఈ రోడ్ పైన నాకు చాలా అంటే చాలా నచ్చింది అండ్ ఇంకా ఇవాళ స్నానం చేసినాయి కాబట్టి ఇంకా కొంచెం ఫ్రెష్గానే అనిపిస్తుంది సూపర్ అండి సూపర్ అసలు అయ్యో బయ్యాన్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడికి వస్తానని చూడండి సైకిల్ వెనుక ఇక ఇదే పరిస్థితి రోజు నాకు ఆగినాయి ఇక నేను తొక్కుతూనే ఉంటా ఆ ఉరుకొస్తాయి మొరుక్కుంటూ ఉరుకొస్తాయి ఉరుక్కుంటా వీడిలు అంటాడు అదో పంచాయతీ నాకు ఇంటి మీదకి లొల్లి తీసుకురావుతా అంటే ఇనడీడు తీసుకొస్తూనే ఉంటాడు లొల్లి బయ్యా సైకిల్ మీదకి యాక్చువల్గా నార్మల్గానే సైకిల్ దొక్కటోళ్ళు అందుతే కుక్కలు ఉరుకొస్తాయి ఇక వెనుక బయ్యాడు ఉంటే వాళ్ళు ఊరుకుంటారా వీడు కూడా పొట్టివడేటో పోతాడు సైకిల్ మీద వింతగా అని చెప్పేసి తెలుసుకుందామని మాట్లాడదామని అయినా ఊరుకొస్తాయి క్రేజీ ఇప్పటికి 30 కిలోమీటర్లు దొక్కేసా ఇంకొక 10-15 దొక్కేసి ఆగిపోతా ఎందుకంటే చీకటి అయిపోతుంది మళ్ళీ అడుగు గిడుగు వస్తే పెద్ద తలకాయ నొప్పి కానీ ముందర మాత్రం గట్టి హిమాలయాస్ ఉన్నాయి అవి ఎట్లా కాంకర్ చేయాలో అర్థం అవ్వట్లేదు
चलो लेट्स सी। सो एमैंदंटे ओ इक्कड ई ब्रिज पैन బ్రిడ్జ్ పైన ఎట్లుంటాయి ఇగో ఇట్లుంటాయి కదా రోడ్డు లోపల లోపలికి అరే నువ్వేంద్రా రోడ్డు మీద అట్లుకుతాను సో అవన్నీ ఇట్లా కొట్టుకొని ఏమైంది మళ్ళీ ఈ స్టాండ్ కిందికి వచ్చేసి ఆ కింద ఈ లెంత్ కనబడుతుంది కదా అది వచ్చేసి టైర్లకు తాకుతుంది టైర్లకు తాకడం వల్ల సైకిల్ ముందడికి అస్సలు పోవట్లేదు ఇప్పుడు ఈ క్యారియర్ అస్సలు సెట్ అవ్వట్లేదు మీ అమ్మ పిచ్చిలేస్తుంది నేను ఆల్రెడీ ఇది సపోర్టింగ్ కూడా ఇదంతా సపోర్టింగ్ కూడా పెట్టించిన అయినా కూడా ఇదే లొల్లి అమ్మా ఇంకొక 150 కిలోమీటర్లు కూడా లేదు ఇంకా వందే ఉంది ఈ వంద కూడా పోనిచ్చినట్లేదు నన్ను ఎందుకు లాస్ట్కి ఇంకా వంద ఉండగా ఎందుకు ఇంత కష్టాల్లో నాకు అర్థం అవ్వట్లేదు అమ్మ పిచ్చి లేపుతాను అసలు తలకాయ నొప్పి ముచ్చట మళ్ళీ ఎందుకు వచ్చిందే ఇదే లొల్లి నాకు సో ఎవ్రీడే నైట్ టైంలో అంటే సాయంత్రం టైంలో దాటేటప్పుడు ఇంకొక 10 కిలోమీటర్లు ఉండగానే సైకిల్కి ఇప్పుడైతే అట్లా అయిపోయింది చిట్లకి అండ్ ఇంకొకటి జంగల్ వస్తుంది ఈ జంగల్ దాటితే స్టే మళ్ళీ జంగల్ దాటడానికి 10 కిలోమీటర్ల నుండి 15 కిలోమీటర్ల మధ్యలో ఉంది ఇప్పుడు నిన్నట్లాగానే ఇవాళ కూడా పరిస్థితి ఈ జంగల్ దాటాలి ఇప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా ఎలిఫెంట్స్ క్రాసింగే అలా అని వెనక ఎక్కడైనా ఆగుదామంటే ఎక్కడ పెట్రోల్ పంప్స్ కానీ ఏం లేవు సడన్గా వచ్చేస్తున్నాయి జంగళ్ళు ముందడు ఇప్పుడు దాటాలంటే 15 కిలోమీటర్ల తర్వాత పెట్రోల్ పంప్స్ ఆల్రెడీ 6:15 అవుతుంది అంటే మళ్ళీ నేను దాటాలంటే మినిమం 15 కిలోమీటర్లు అంటే ఈ జంగళ్ళ గంట అవుతుంది సో గంటలోపు నేను చేరుకోవాలన్నమాట అంటే చీకటి అయిపోతుంది సడన్గా ఏమొచ్చో తెలియదు మధ్యలో ఆగలేము ఇదే సిచ్యువేషన్స్ రోజు అవుతున్నాయి సో చూద్దాం ఏమవుతుంది కానీ ఒకటే దాటేయాలంటే దాటేస్తే మంచిగా పోయి ఉండొచ్చు రేపటి నుండి అసలైన మజా ఉంటుంది అన్నట్టు లెట్స్ సీ వాట్ హ్యాపెన్ అన్నట్టు ఇక టెంట్లకి ఇంట్లో వేసుకొని ఉండడం అయితే నడవది అవి అన్నీ క్లోజే ఉన్నాయి షాప్స్ కానీ ఈ షాప్ కానీ అంతా క్లోజే ఉంది సో అలాంటి సిచ్యువేషన్ అన్నట్టు చూద్దాం ఇంకా ఎంతట్లో దాటుతానో ఎంతసేపట్లో దాటుతానో అనేది చూడాలి సో చీకటి అయితే అయిపోయింది మేమిద్దరం కలిసే పోతున్నాం ఇవాళ చాలా చీకట్లో మీకు అయితే ఇంకా నోడవచ్చు దాటాలి జల్లి అమ్మతోడు అడవిలో మామూలుగా లేదండి ముచ్చట అసలు ఓహో చూస్తారా మీరు అసలుకి అడవిలో పెద్ద పెద్ద వెహికల్స్ పోతానే అక్కడొకటి అక్కడొకటి అండ్ సైకిల్ నాది వెనక బగీ భయం ఏం లేదు కానీ ఇంతైనా ఈ రోడ్డు కూడా బాగాలేదు సైకిల్ మాటి మాటికి డబ్బులు ఇస్తుంది సైకిల్ అంతా బాగానే ఉందండి సైకిల్ అంతా బాగానే ఉంది మన నిజం పూలు అనుకున్నా ప్రాబ్లం వచ్చేసి క్యారియర్ దగ్గర ఓన్లీ క్యారియర్ దగ్గర ప్రాబ్లం ఇది సెవోక్ బ్రిడ్జ్ ఇక్కడికి వెళ్ళి రైట్ పోతేనేమో సిక్కిము లెఫ్ట్ పోతేనేమో వెస్ట్ బెంగాల్ సెవోక్ అన్నట్టు అసలు డే టైం లేదు క్రేజీ ఉంటుంది అనుకుంటాను నేనైతే నిన్నైతే పోలీసు వాళ్ళు ఉన్నారు చాలామంది సైడ్ ఆపు అన్నా అన్నా ఉండు ఉండు సైడ్ ఆపు ఆపు చెప్తా ఆపు నువ్వు ఆపు సైడ్ ఆపు హై
అయ్యా ఏం చేస్తున్నావు అసలు నీకు అర్థమవుతుందా జస్ట్ మిస్ తెలుసా ఇప్పుడు రంజిత్ అన్నది ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నాకు అర్థం కాదు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు లారీ అని నువ్వు కూడా చేస్తున్నావు కదా అట్నే దూరుతున్నావు వాడు ఒక పక్క వస్తుంటే నువ్వు వాడు దూరుతున్నావు నువ్వు ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు ఏం చేస్తావు ఇవి మంచిది కాదని పోతావు ఇవి పరా పరా బరా ఉండు పట్టు సరేమ్మా ఏం చేస్తాయి మనిషిని కానీ పోతాయి అమ్మా లేచిందా లేచినట్టుంది ఊడొచ్చిందా ఊరు రాలే పద ఈ బెండ్ అయింది అవతల అది స్టాండర్డ్ వేయలేదు రాడ్ నువ్వు జస్ట్ మిస్ తెలుసా ఒకవేళ ఏమైనా ఏం ఏమైనా జరిగింటే పరిస్థితి నాకైతే అర్థం కాదు అసలు పరా అదలడంలే సరే పిలుపు ఓ సైడ్కి వచ్చింది టైర్ కూడా వచ్చింది మా గోళ ఇదేంటి లాస్ట్ టైంలో ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు వచ్చి మజ్జి లాస్ట్లో తలనొప్పి చూపిస్తుంది ఒకటేనండి అదేనా ఏదే బాగుంది పైకి అలా పెట్టు అట్లేదు దించు 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 ఇది అతుక్కునే ఇంటి దగ్గరికి వెళ్ళి అటు సైడ్ వెళ్ళుకోలేదా తీసుకో సరదా వెళ్ళిపోతుంది అది వచ్చింది ఊడి అని బాబు నాకైతే భయం వచ్చింది అందుకని జస్ట్ మిస్ తెలుసా లారీ ఉంది లారీకి దీనికి మధ్యలో ఎక్కబోతుంది ఆయన మనిషి ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి అసలు అంతే ఓహో బయ్యాడికి రెండు ఫ్రెండ్స్ వచ్చాయి ఆ ఫ్రెండ్స్ తోటి అర్రీ అమ్మా స్కూటీనే గుంజిండి ఆడు అవి ఎంత భయస్తురాలు అరే ఎందుకంత భయపడాలి ఎందుకంత ఎట్లా దగ్గరికి ఎందుకు రావాలి ఫీమేల్ అది ఏమో తెలియదు అందుకనే ఫ్రెండ్ ఉంది
పాండగావ్ బగీరా పాండగావ్ అది 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 ఉత్తేనే భయపడతారా పొమేరియను బగీర్ కన్ మస్తు నీటిగా ఉంది అది నచ్చింది ఇవాళ మాత్రం మాది వచ్చేసి చికెన్ మోమోస్ చాలా అంటే చాలా బాగుంది నచ్చింది చాలా బాగుంది అబ్బాయి అసలు ఒక బీభత్సమైన రాత్రి అది దగ్గర దగ్గర ఇంకొక 60 కిలోమీటర్లు ఉంటది గమ్యం సచ్చిపోయేటోళ్ళం అంటే లారీలో కుక్కలింబలు వడడం వల్ల ఏం చేయాలో ఏందో ఏం అర్థం కాలేదు అసలు ఒక గంట రెండు గంటల సేపు వచ్చి పక్కన కూర్చొని నేను టెంట్ కూడా వేసుకోకుండా అట్లనే కూర్చుని పోయినా అట్లా ఉండే పరిస్థితి ఆయన చెమంటా వేడి ఆ కుక్కలింబడి పడడము అమ్మ పిచ్చి లేచిపోయింది ఇంకా రేపు ఎట్లా పోవాలి సైకిల్ బిల్కుల్ ముందరికి వెళ్ళట్లేదు వాడు వేసిన బొంగ అది వంగిపోయింది అది కిందికి వచ్చేస్తుంది టైర్ను చీల్చేస్తుంది అన్నట్టు ఆ ప్రాబ్లం సైకిల్ అంతా సూపర్ ఉంది కానీ అవి క్యారియర్ ఫిట్ చేసే కాడ బరువు ఎక్కువైపోయింది బగిగాడు బగిగాడు బెడ్ ఆ బగిగాడు బగిగాడు ఒక 8-9 కిలోలు ఆ బెడ్ ఒక 4 కిలోలు 13 కిలోలు అండ్ వాడి క్యారియరు అది స్టీల్తో చేసిన అది 4 కిలోలు 17 కిలోలు అండ్ ఇట్ సైడ్ బ్యాగులో ఒక 10 కిలోలు ఉంటాయి అనుకోండి 27 కిలోలు అండ్ ఆయన దాని మినిట్ టెంట్ 4.5 కిలోలు 27 అంటే 31.5 కిలోలు మొత్తం 31.5 కిలోలు మొత్తం వెనుకుంటే ఒకసారి ఆలోచించండి ఎట్లుంటుంది ఇట్లా ఊగుతూ ఉంటుంది అలాంటిది అది ఇరిగిపోయింది ఇంకా ఇరిగిపోయి కిందికి పోవడము పైకి రావడం కిందికి పోవడం అండ్ ఘాటి రోడ్లలో ఈ మామూలుగా కొండలలో ఎట్లుంటాయి రోడ్లు అంత పగిలిపోయిన రోడ్లు ఇరిగిపోయిన రోడ్లు అసలు నిజంగా ఇంకా కన్నా వీడియో కన్నా కెమెరాలు రికార్డ్ అయింది కాబట్టి అసలు ఆ సిచ్యువేషన్ అది అంత సింపుల్గా ఉంటుంది కానీ ఆ సిచ్యువేషన్ మామూలుగా లేకుండే ఆ కుక్కలేమో ఆ బెడ్ను పట్టుకొని ఇట్లా పీకుతానే నాకేం తెలియదు కదా ఇంకేం జరుగుతుందో ఇట్లా చగిలిట్టుగా వరకు భయాన్ని పట్టుకొని పీకుతున్నాయేమో అని చెప్పేసి భయంతో నేను పోయి అటు మూలకి ఆపేసిన ఆ వెహికల్ సైడ్కి వెళ్ళి ఇట్లా వచ్చేసి పటపట పటపట సైకిల్ని కొట్టుకుంటూ బెడ్కి దాక్కుంటూ పోయింది ఎందుకంటే నేను అక్కడ ఆపిన మొత్తం ఫెన్సింగ్ దాకేటట్టు పక్కపంటి వెహికల్ వచ్చేసింది లారీ వచ్చేసింది ఆ లారీ అటుకెళ్ళి ఇంకో లారీ వచ్చేసింది వన్ ప్లేస్ లేక ఆ లారీని గుద్దలేడుగా మొత్తం ఇట్లకి వెళ్ళి మీదకి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయింది కొంచెం అయితే అసలు పిచ్చి పిచ్చి అయిపోయేది అది కానీ ఏంటో ఈ రైడ్లో ఎండింగ్ వస్తా అంటే ఫుల్ కష్టాలు వస్తున్నాయి ఇంకొక 60 కిలోమీటర్లు ఉంది అంతే దానికి ఇంత కష్టమా అసలుకి ఏమో ఏమైతే చూద్దాం రేపు పొద్దున అండ్ ఇంకా 60 కిలోమీటర్లు పోయేసి అక్కడ సైకిల్ పెట్టేసి అక్కడ నుండి మనకు నతులా పాస్కి గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయంట ఆ వెహికల్స్నే వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నారు అండ్ దేవుడి దయ వల్ల ఈ యొక్క మ్యాక్సిమం ఎట్లయితే అట్లా ఇక్కడ వరకు అయితే వచ్చిన ఇంకేంది అక్కడికి వెళ్ళి పోవాలి అని అంటే మనం అయితే ఇంకేం చేయలేము కదా అట్లనే పోవాలి అంతే సో కానీ ఆ జెండా అక్కడ మన జెండా అయితే ఎగిరేసే వస్తాను అండ్ ఫైనల్లీ ఇంకా రేపు ఒక 30-40 కిలోమీటర్లు దొక్కేస్తే ఇంకా వచ్చేస్తుంది ప్లేస్ ఆ తర్వాత దేవుడికి తెలవాలి కానీ ఫైనల్లీ ఈ రైడ్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది రేపు ఒక్కరోజు కరెక్ట్గా మంచిగా పోతే ఇంకా చాలు అండ్ ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు ఆర్మీ వాళ్ళు అండ్ మన సిస్టర్ వాళ్ళ రమక వాళ్ళ ఫ్రెండ్ అండ్ నా క్లాస్మేట్ వాళ్ళ చెల్లె ఆమె సో ఇక్కడే ఉంటుంది సో దట్ పోయేసి కలిసి రేపు అక్కడే ఉండేసి అక్కడే సైకిల్ పెట్టేసి ఇంకా అక్కడ నుండి మేము వెళ్ళిపోతాం ఇది ప్లాను ఎందుకంటే ఇంకా సైకిల్ ముందరికి వెళ్ళదు మళ్ళీ నైట్ చీకట్లో కూడా ప్రాబ్లం అవుతుంది ఇదే అనుకుంటున్నాం మేము ఇంకా రేపు ఏమవుతుందో చూద్దాం కానీ ఇంకొక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల గమ్యాన్ని రియల్లీ వెరీ హ్యాపీ బతికి పట్టగట్టి ఫైనల్గా ఈ రైడ్ని కంప్లీట్ చేస్తున్నాం అదంతా మీ బ్లెస్సింగ్స్ మీ వల్లనే అండ్ నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు లవ్ యూ గాయస్ బాయ్ బాయ్ గుడ్ నైట్ రేపు చూసుకుందాం బాయ్ బాయ్.